ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హాప్లో డిప్లాయిడ్ హాప్లో డిప్లాయిడ్ ఈ హాప్లో డిప్లాయిడ్ ని మన యొక్క హ్యాండ్స్ కానీ హరీ బీస్ లో కానీ అబ్జర్వ్ చేస్తాం చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ హనీ బీస్ లో గానీ ఈ యొక్క హ్యాండ్స్ లో గానీ ఏం చేస్తామంటే హాప్లో డిప్లాయిడ్ ని అబ్జర్వ్ చేస్తాం హాప్లో అంటే హాప్లాయిడ్ కండిషన్ ఎన్ కండిషన్ డిప్లో అంటే డిప్లాయిడ్ కండిషన్ టూ ఎన్ కండిషన్ N condition to N condition which represent the chromosome యొక్క నెంబర్ N conditions అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక 46 క్రోమోజోమ్ లో N condition వచ్చేసి 23 ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీంట్లో వచ్చేసి 2N conditions లోపల 46 ఉంటాయి అట్లా ఓకే ఈ యాక్చువల్ గా ఇది జనరల్ ఇది హ్యూమన్స్ కానీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ హనీ బీస్ లో చూసామంటే మొత్తం 36 ఉంటాయి మొత్తం క్రోమోజోమ్ 2N conditions 36 N condition వచ్చేసి 16 ఉంటాయి ఓకేనా ఇది హాప్లో డిప్లాయిడ్ హాప్లాయిడ్ డిప్లాయిడ్ ఉంటుంది అంటే యాక్చువల్ గా ఏంటంటే చూడండి హాప్లో డిప్లాయిడ్ ద డిటర్మైన్స్ ది సెక్స్ అంటున్నాడు ఒకవేళ ఒక ఆర్గానిజం లో కనుక హాప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉంటే దట్ ఈస్ లీడ్స్ టు ది మేల్ ఒక ఆర్గానిజం లో 2N కండిషన్ 32 క్రోమోజోమ్స్ ఉంటే దట్ ఈస్ అ ఫీమేల్ అంటే ఏంటి 2N 32 ఉంటే ఫీమేల్ అంటున్నాం 16 ఉంటే మేల్ అంటున్నాం హాప్లాయిడ్ డిప్లాయిడ్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఆర్గనిజం దట్ డిటర్మైన్ ది సెక్స్ ఇది యాక్చువల్ గా ఏంటంటే హాప్లో డిప్లాయిడ్ కండిషన్ ఓకే ఇప్పుడు హాప్లో డిప్లాయిడ్ ఏ విధంగా డిటర్మైన్ అవుతుంది ఒకసారి చూడండి ఫస్ట్ యాంట్స్ కన్నా మనం హనీ బీస్ తీసుకుందాం ఫస్ట్ హనీ బీస్ రకాలు ఏమి ఉన్నాయి చూడండి ఫస్ట్ హనీ బీస్ హనీ హైవ్ ఉంటుంది కదా తేనె తేట ఉంటుంది కదా దాని లోపల హనీ బీస్ అనేది చాలా రకాలుగా ఉంటాయి దాని యొక్క నేమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఫస్ట్ చూడండి ఫీమేల్స్ ఉంటాయి ఈ ఫీమేల్స్ అనేది రెండు రకాలు ఒకటి వచ్చేసి క్వీన్ ఉంటుంది ఫీమేల్ లోపల ఒకే క్వీన్ ఉంటుంది ఓన్లీ వన్ క్వీన్ క్వీన్ ఫర్ ఎ హైవ్ ఉంటుంది దాంతో పాటు వర్కర్స్ ఉంటారు ఓకే ఇంకా మేల్స్ చూడండి మేల్స్ ఓన్లీ డ్రోన్స్ ఉంటాయి మేల్స్ ఓన్లీ డ్రోన్స్ ఉంటాయి ఈ డ్రోన్స్ ఏం చేస్తాయంటే నార్మల్ గా సెక్సువల్ కాంటాక్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యేసేసి దాని యొక్క ఫంక్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి వర్కర్స్ వచ్చేసి మన హనీ కలెక్షన్ ని చేస్తాయి ఓకే హనీ కలెక్షన్స్ ని చేస్తాయి ఇక్కడ విషయం ఏంటంటే ఫీమేల్స్ లోపల క్వీన్స్ ఉన్నాయి వర్కర్స్ ఉన్నాయి మేల్స్ లోపల డ్రోన్స్ ఉన్నాయి డ్రోన్స్ అన్ని కూడా ఎన్ కండిషన్ లో ఉంటాయి ఫీమేల్స్ లేదంటే వర్కర్స్ ఇవన్నీ కూడా 2N కండిషన్స్ లో ఉంటాయి ఇక్కడ క్వీన్ అనేది ఏంటి అంటే మొత్తం తేనె తెట్ట లోపల ఒకే క్వీన్ ఉంటుంది ఆ క్వీన్ ఇప్పుడు వర్కర్స్ నుండి స్టెరైల్ గా ఉంటాయి వర్కర్స్ అనేది స్టెరైల్ గా ఉంటాయి క్వీన్ మాత్రమే ఫెర్టైల్ గా ఉంటుంది క్వీన్ మొత్తం ఆ తేనె తిట్ట లోపల ఒకే క్వీన్ ఉంటుంది అది మాత్రమే ఫీమేల్ మిగతావి కూడా ఫీమేల్స్ అయినప్పటికీ వర్కర్స్ అన్ని కూడా ఫీమేల్స్ అయినప్పటికీ కూడా అవి స్టెరైల్ గా ఉంటాయి అవి పిల్లల్ని కనలేవు ఎగ్స్ పెట్టలేవు కానీ ఒక క్వీన్ ఉంటుంది ఆ క్వీన్ మాత్రమే ఫెర్టైల్ గా ఉంటుంది ఈ క్వీన్ ఎందుకు ఫెర్టైల్ గా ఉంటుంది ఈ ఫీమేల్ ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే ఈ వర్కర్స్ లోపల ఏదో ఒక వర్కర్ లోపల ఏదో వర్కర్ అనేది లార్వా స్టేజ్ లో ఉన్నప్పుడు రాయల్ జెల్లీ అనేది ఒక జెల్లి ఉంటుంది ఆ హనీ హైవ్ లోపల తేనె తిట్ట లోపల ఒక జెల్ అనేది ఉంటుంది ఆ జెల్ ని వర్కర్స్ లోపల ఏదో ఒక వర్కర్ కనుక వర్కర్స్ ఫామ్ అవుతున్నప్పుడు బేబీస్ ఫామ్ అవుతున్నప్పుడు లార్వా స్టేజ్ ఒకటి వస్తుంది ఆ లార్వా స్టేజ్ లో వచ్చినప్పుడు ఏదో ఒకదానికి మాత్రమే రాయల్ జెల్లీని తినే ఛాయిస్ అనేటివి వర్కర్స్ అన్ని ఇస్తాయి ఓన్లీ ఒకటే తింటుంది ఆ ఒకటి మాత్రం ఈ క్వీన్ గా కన్వర్ట్ అవుతుంది ఇంకా కమింగ్ టు ది డ్రోన్స్ ఎన్ కండిషన్స్ ఉంటాయి ఈ ఎన్ కండిషన్స్ లోపల ఇవి సెక్సువల్ కాంటాక్ట్ లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే డ్రోన్స్ లోపల కొన్ని ఈ క్వీన్ తో సెక్సువల్ కాంటాక్ట్ ఇన్వాల్వ్ అవడంలో క్వీన్ ఏం చేస్తుంది మళ్ళీ ఎక్స్ పెడుతుంది క్వీన్ ఏం చేస్తుంది ఎక్స్ పెడుతుంది ఈ ఎక్స్ నుండి మళ్ళీ ఏం వస్తాయి అనేది ఒకసారి చూద్దాం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డ్రోన్స్ గురించి మాట్లాడాలి ఈ డ్రోన్స్ అనేది మేల్స్ ఈ డ్రోన్స్ కి యాక్చువల్ గా ఫాదర్ ఉండడు డ్రోన్స్ కు ఫాదర్ ఉండడు కానీ డ్రోన్స్ యాక్ట్ యాజ్ ఏ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ డ్రోన్స్ యాక్ట్ యాజ్ ఏ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ గా యాక్ట్ అవుతాయి కానీ డ్రోన్స్ పుడుతున్నాయి కానీ ఆ డ్రోన్స్ కి ఫాదర్ అనేది ఉండదు ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటో చూడండి ఫస్ట్ ఏంటి అంటే మేల్ ఫీమేల్
తీసుకున్నా ఇక్కడ మేల్ తీసుకున్నా ఓకే ఇక్కడ ఫీమేల్ నథింగ్ బట్ క్వీన్ మేల్ వచ్చేసేసి డ్రోన్ తీసుకున్నాం ఇక్కడ ఏంటంటే ఫీమేల్ బేసిక్ గా ఎగ్స్ ని లే చేస్తుంది ఫీమేల్ ఏం చేస్తుంది ఎగ్స్ ని లేస్తుంది ఈ ఫీమేల్ ఈ మేల్ రెండు కలిస్తే ఫీమేల్ ఏం చేస్తుంది ఎగ్స్ ని లే చేస్తుంది ఈ ఎగ్స్ రెండు రకాలుగా ఉంటాయి ఫీమేల్ మేల్ రెండు రకాలైనటువంటి ఎగ్స్ పెడుతుంది ఆ రెండు రకాల ఎగ్స్ లోపల మేల్ తో కాంటాక్ట్ అయినప్పటికీ కూడా ఈ రెండు రకాల టూ కైండ్స్ ఆఫ్ ఎగ్స్ ని పెడుతుంది ఒకటి వచ్చేసేసి ఫర్టిలైజ్డ్ ఎగ్ రెండోది వచ్చేసేసి నాన్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఇది ఇక్కడ రాసాం ఫర్టిలైజ్డ్ నాన్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఇప్పుడు ఏంటి ఫీమేల్ ఉంది మేల్ తో డ్రోన్ మేల్ నథింగ్ బట్ డ్రోన్ ఉంది ఈ డ్రోన్ లోపల కండిషన్ ఏముంది ఎన్ కండిషన్ ఉంది స్పర్మ్ ఉంది ఫీమేల్ లోపల ఎగ్స్ ఉన్నాయి మేల్ ఫీమేల్ సెక్సువల్ కాంటాక్ట్ జరిగిన తర్వాత మేల్ నుండి స్పర్మ్స్ వచ్చేసేసి తన యొక్క ఎగ్స్ రీచ్ అవుతుంది ఎగ్స్ కి రీచ్ అయిన తర్వాత కూడా ఎగ్స్ లోపల కొన్ని మాత్రమే ఈ స్పర్మ్ తో ఇంటరాక్ట్ అవుతాయి స్పర్మ్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ఎగ్ స్పర్మ్ రెండు కలిసిన వాటిని ఫెర్టిలైజ్డ్ ఎగ్ అంటాం లేదు ఈ ఎగ్స్ లోపల అసలు స్పర్మ్ తో కలున్నటువంటి ఎగ్స్ ఉంటాయి ఆ ఎగ్స్ ని ఏమన్నాం అంటే నాన్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అంటున్నాం ఇప్పుడు ఈ నాన్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుండి ఎవరు వస్తారు అంటే డ్రోన్స్ వస్తాయి ఈ డ్రోన్స్ లోపల ఓన్లీ ఎన్ కండిషన్ ఉంటుంది ఎందుకంటే ఈ ఎగ్ ప్రతి ఎగ్ లోపల ఎన్ కండిషన్ ఉంటుంది ప్రతి స్పర్మ్ లోపల ఎన్ కండిషన్ ఉంటుంది ఎగ్ లో ఎన్ స్పర్మ్ లో ఎన్ రెండు కలిస్తేనే టూ ఎన్ కండిషన్ వస్తుంది ఆ టూ ఎన్ కండిషన్ ఏర్పడిన ఏంటి ఇక్కడ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ నుండి వచ్చేటి ఏంటి ఫీమేల్స్ వస్తాయి ఈ ఫీమేల్స్ ఏంటి ఎగ్ స్పర్మ్ రెండు కలిస్తేనే ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటున్నాం కాబట్టి ఎగ్ లో నుంచి స్పర్మ్ లో నుంచి ఎన్ను ఎగ్ లో నుంచి ఎన్ను రెండు కలిస్తే టూ ఎన్ కండిషన్ వచ్చింది కానీ అన్ఫర్టిలైజ్డ్ లేదంటే నాన్ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ లోపల ఎన్ కండిషన్ ఉంది ఎందుకంటే స్పర్మ్ అనేది దానికి ఇంట్రాక్ట్ అవ్వలేదు ఇవి డ్రోన్స్ అనేటివి నాన్ ఫర్టిలైజ్డ్ ఎగ్ నుండి డైరెక్ట్ ఏర్పడతాయి కాబట్టి వీటికి ఫాదర్ లేడు ఎందుకు ఫాదర్ లేడు ఫాదర్ అంటే ఏంటి ఫాదర్ దట్ డొనేట్ ది స్పర్మ్ స్పర్మ్ డొనేట్ చేయడం వల్లనే బేబీ ఫామ్ అవుతుంది జనరల్ గా ఓకే మదర్ ఎగ్ డొనేట్ చేస్తుంది ఫాదర్ స్పర్మ్ డొనేట్ చేస్తారు ఇవి రెండు కలిసిపోతాయి మదర్ బేబీని గ్రో చేసుకుంటుంది లేదు అంటే ఎగ్స్ రూపంలో బయటికి రిలీజ్ చేస్తుంది అవి బేబీస్ గా వస్తాయి కానీ ఇక్కడ అట్లా లేదు మదర్ జస్ట్ ఎగ్స్ రిలీజ్ చేస్తుంది దానికి ఫాదర్ తో సంబంధం లేకుండా ఫాదర్ యొక్క స్పర్మ్ తో సంబంధం లేకుండా డ్రోన్స్ అనేటివి వచ్చేసాయి సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఏంటంటే వచ్చిన డ్రోన్స్ కి మేల్స్ కి ఫాదర్ లేడు అనే కాన్సెప్ట్ మరి ఈ డ్రోన్స్ కి ఎట్లా ఏ విధంగా గ్రాండ్ ఫాదర్ అయినాడు గ్రాండ్ సన్ అయినాడు అనేది ఒకసారి చూడాలి ఇప్పుడు ఏంటి ఫీమేల్స్ పుట్టినారు ఈ ఫీమేల్ కి ఫాదర్ ఎవరు ఈ డ్రోన్ మళ్ళీ ఈ ఫీమేల్స్ ఏం చేస్తుంది ఇంకో డ్రోన్ తోనా ఇంకో మేల్ తోనా సెక్సువల్ కాంటాక్ట్ జరగడం వల్ల మళ్ళీ ఈ ఫీమేల్ రెండు రకాల ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది రెండు రకాల ఎగ్స్ లోపల ఒకటి టూ ఎన్ కండిషన్ ఉన్న ఫీమేల్ అవుతుంది ఒక ఎన్ కండిషన్ లో ఉన్న డ్రోన్స్ వస్తాయి అర్థమైందా ఈ డ్రోన్స్ ఎవరు పుట్టినారు ఫీమేల్ పుట్టింది ఈ ఫీమేల్ ఎవరు పుట్టింది ఈ ఫీమేల్ పుట్టింది ఈ ఫీమేల్ కి ఎవరితో సెక్సువల్ కాంటాక్ట్ అయింది ఈ మేల్తో సెక్సువల్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఎగ్స్ పెడితే ఫర్టిలైజ్డ్ ఎగ్ వచ్చింది దాని నుండి ఫీమేల్ వచ్చింది కాబట్టి ఫీమేల్ కి ఎవరున్నారు ఫాదర్ ఉన్నారు ఓకే ఫీమేల్ కి ఎవరున్నారు ఫాదర్ ఉన్నాడు ఇదే ఫీమేల్ కి మళ్ళీ బేబీస్ పుట్టారు ఆ బేబీ లోపల మేల్స్ ఎవరు డ్రోన్ ఈ డ్రోన్ కి ఈ మేల్ ఏమవుతుందంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు అంటే తాత అవుతాడు ఏమవుతాడు గ్రాండ్ ఫాదర్ అవుతాడు అంటే నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఏంటి మేల్స్ కి నథింగ్ బట్ డ్రోన్స్ కి ఫాదర్ ఉన్నాడు కానీ గ్రాండ్ ఫాదర్ ఉంటాడు ఎందుకంటే ఈ యొక్క ఫీమేల్స్ ఎట్లా పుడుతున్నారంటే ఈ మేల్ ఫీమేల్ కలవడం వల్ల ఈ ఫీమేల్స్ పుడుతున్నారు మళ్ళీ వీళ్ళకి పుట్టాలంటే మళ్ళీ ఈ మేల్స్ కలవాలి ఈ మేల్స్ కలిసినవి మళ్ళీ ఫీమేల్స్ వస్తున్నాయి కానీ ఈ డ్రోన్స్ అనేటివి ఎట్లా వస్తున్నాయంటే నార్మల్ గా ఈ యొక్క మేల్ తో సంబంధం లేకుండా వస్తున్నాయి కాబట్టి ఇది వీటిని కంటుంది కాబట్టి ఇది దేని వల్ల వచ్చింది అంటే ఇతను దీంతో కాంటాక్ట్ అవడం వల్ల వచ్చింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ గ్రాండ్ సన్ ఇది వీళ్ళు ఎవరు గ్రాండ్ సన్ మనోడు అవుతాడు ఈమెకు పుట్టిన మనోడు ఎవరు ఇతనికి మనోడు అవుతాడు అదే విధంగా ఇతనికి ఎవరు ఉన్నారు గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు ఓకే ఈ విధంగా ఏంటంటే ఈ మేల్స్ ఫీమేల్స్ లోపల గ్రాండ్ ఫాదర్
గ్రాండ్ సన్ అనే మేల్స్ లోపల గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఉంటారు, కానీ ఈ పుట్టిన మేల్స్ కి ఫాదర్ ఉన్నాడు అనే కాన్సెప్ట్ అనే బీస్ లో చూస్తాం, అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ లో కూడా చూస్తాం. ఇది యాక్చువల్లీ ఏంటంటే హాప్లో డిప్లాయిడ్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సి, డ్రోన్స్ అనేది హాప్లాయిడ్ కండిషన్ ని డిటర్మైన్ చేస్తున్నాయి. ఏవైతే దేంట్లో అయితే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ లోపల ఎన్ కండిషన్ ఉంటుందో, అంటే 16 క్రోమోజోమ్స్ యాజ్ పర్ డ్రాసోఫిలా లోపల నేను చెప్పినాను 32 కాబట్టి ఇవి 16 క్రోమోజోమ్స్ సింపుల్. ఈ 2N కండిషన్ ఏంటి, 32 క్రోమోజోమ్స్ కనుక ఏర్పడితే దట్ ఈస్ కాల్డ్ అస్ అ ఫీమేల్ అన్నారు, ఓన్లీ 16 ఏ ఉంటుంది దట్ ఈస్ అ మేల్ సింపుల్. ఈ విధంగా మేల్ ఫీమేల్ దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ది హాప్లాయిడ్ కండిషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ డిప్లాయిడ్ కండిషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది యాంట్స్ అండ్ హనీబీస్. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటి అంటే హాప్లో డిప్లాయిడీ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకా రెస్ట్ ఆఫ్ ది 2 ఉన్నాయి, హార్మోనల్ అండ్ ఎన్విరాన్మెంటల్, అవి నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి డిస్కస్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఇదంతా క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీ కనుక ఇది క్లియర్ గా అర్థమైతే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మన వీడియోస్ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి, దయచేసి 2 యాడ్స్ లోపల 1 యాడ్ అయినా కంప్లీట్ గా చూడండి. దానివల్ల నాకు మానిటైజేషన్ కి అయ్యింది కాబట్టి ఛానల్, దానివల్ల నాకు కొంత ఫైనాన్షియల్ గా సపోర్ట్ అనేది జరుగుతుంది. యాక్చువల్ గా మన ఛానల్కి ఎప్పుడో జాయిన్ బటన్ అనేది మనకి యాక్సెస్ ఉన్నప్పటికీ కూడా నేను నా సబ్స్క్రైబర్స్ ఎప్పటికి కూడా ఆ జాయిన్ అవ్వండి, దానికి అమౌంట్ పే చేయండి అనేసి ఎప్పుడు చెప్పలేదు. అంతా కూడా ఫ్రీ యాక్సెస్ లోనే నేను ఇస్తున్నాను కాబట్టి మీరు చేసే హెల్ప్ ఏంటంటే, యాడ్స్ మీరు కనుక స్కిప్ చేయకుండా 1 or 2 ఏదైనా చూసారు అంటే మీరు చూసిన ప్రతిసారి దానికి కొంత నాకు అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.